Hello friends, welcome to my channel. Iroju manam mutton curry ela chesukovalo chusedamandi. Dani kosam nenu oka half kilo mutton teeskunnanu. Dinni salt water tho okasari subhranga clean chesukoni pakkana pettukunnanu. Ippudu indulo 1 1/2 tablespoon red chilli powder add chesukunnanandi. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇందులోకి పసుపు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాము ఈ విధంగా పసుపు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాము అలాగే ఆయిల్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి మటన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది వండిన తర్వాత ఈ ఆయిల్ ని కూడా యాడ్ చేసి ఈ మసాలాలు మొత్తమే ఈ మటన్ కి పట్టేలాగా బాగా పట్టించాలి ఇలా బాగా మొత్తం పట్టేలాగా కలిపేసుకొని దీని ఒక 10 నిమిషస్ పాటు పక్కన పెట్టేసుకున్నాము బయటైనా పెట్టుకోవచ్చు లేదా ఫ్రిజ్ లో అయినా కూడా ఒక 10 టు 15 నిమిషస్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి మసాలాలు ఏమేం వేసుకోవాలో చూసేద్దాము మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొబ్బరి కొద్దిగా తీసుకున్నానండి అలాగే అల్లం 1 ఇంచ్ వరకు తీసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు ఒక 10 15 తీసుకోండి అలాగే జీడిపప్పులు ఒక 10 వరకు తీసుకున్నానండి జీడిపప్పు ప్లేస్ లో మీరు గసగసలైనా వాడుకోవచ్చు అలాగే ఒక చిన్న సైజ్ ఆనియన్ అలాగే ఒక మీడియం సైజ్ టమాటో బాగా పండింది అలాగే చెక్క లవంగాల బదులు నేను చెక్క లవంగాల పౌడర్ ని యాడ్ చేశాను అలాగే మిరియాలు ఒక 5 వరకు యాడ్ చేసుకోండి పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాం ఇక్కడ చూసారా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేశాను కదా ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని దీని కూడా యాడ్ చేసుకోవాలి ఒక 4 పచ్చిమిర్చి మధ్యలోకి ఇలా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఆనియన్ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ మొత్తం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇది సరిగ్గా ఫ్రై అవ్వకపోతే మనకి కర్రీ అనేది అంత టేస్ట్ అనేది ఉండదు దీన్ని చూసారా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీకి పట్టుకున్నాం కదా మసాలా ఈ మసాలా మొత్తం ఇందులోకి యాడ్ చేసుకుందాము ఈ విధంగా ఈ మసాలా మొత్తం ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకొని ఈ మసాలా మొత్తం బాగా వేయించుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ఉంటుంది అంతవరకు వేయించుకోవాలి అలాగే కరివేపాకు రెమ్మలు ఒక 10 వరకు యాడ్ చేసుకోండి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి యాడ్ చేయడం వల్ల ఈ మసాలా అంతా కూడా బాగా కుక్ అయ్యి ఇలా పైకి ఆయిల్ తేలుతూ ఉండాలి అప్పటి వరకు కుక్ చేసుకోవాలి ఈ మసాలా అంతా పచ్చివాసన ఏమీ ఉండకుండా చూసుకోండి అప్పుడే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఇక్కడ చూసారా బాగా ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ని ఈ మటన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ మటన్ కూడా ఇందులోకి యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ అనేది మీరు ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ ముక్కలు మొత్తం యాడ్ చేసి వాటర్ అంతా పైకి తేలేంత వరకు ఇలా కుక్ చేసుకోండి ఇక్కడ చూసారా మటన్లో వాటర్ రిలీజ్ అయ్యి ఇలా పైకి తేలుతూ ఉన్నాయి కదా వాటర్ ఈ విధంగా వచ్చినప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాము ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్లో మీరు మటన్ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఘీ రైస్ అలాగే దోశ ఇడ్లీ చపాతీ రాగి సంగటి రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా బాగా కుక్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకున్నాము ఇక్కడ నేను మిక్సీకి పట్టాను కదా అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి యాడ్ చేశానండి ఒక పెద్ద గ్లాసు ఫుల్ వాటర్ని యాడ్ చేశాను ఎందుకంటే మటన్ మనకి కుక్ అవ్వాలి కదా దానికోసం వాటర్ చాలా పడుతుంది ఈ విధంగా వాటర్ మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మటన్ మసాలా యాడ్ చేస్తున్నాను మటన్ మసాలా నేను ఇక్కడ ఒక 1 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను ఈ మటన్ మసాలా కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి
ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి ఉప్పు కారం చూసుకోండి, ఏమైనా తక్కువ అనిపిస్తే లైట్గా యాడ్ చేసుకొని దీన్ని మొత్తం మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దాము. ఇక్కడ చూసారా, ఒక 15 మినిట్స్ తర్వాత ముక్కలంతా కూడా మనకి మెత్తగా ఉడికిపోయినాయి. నాకు గ్రేవీ కావాలని నేను ఇలా చేశానండి, పులుసు ఎక్కువ కావాలని. మీకు చిక్కగా కావాలనుకుంటే మీరు వాటర్ కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీరతో సర్వ్ చేసేసుకుందాం. కొత్తిమీర తరుముని తురుము ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని మరో 2 మినిట్స్ ఉంచేసి సపరేట్ గిన్నెలోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మటన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రాగి సంగటి, వేడివేడి రైస్, ఇడ్లీ, దోశ, చపాతి, అలాగే టమోటా రైస్, ఘీ రైస్ ఇలాంటి వాటిలోకి కొషకాలకి చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా ఛానల్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.